పెళ్లి కాదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క ధ్యానాంశంలో రెండు విషయాలు చెప్పాం. వాట్ ఈస్ మ్యారేజ్, వాట్ ఈస్ నాట్ ఎ మ్యారేజ్, పెళ్లి అంటే ఏంటి, ఏమిటి పెళ్లి కాదు అనే విషయాలు ధ్యానించాం. మరి ఈ వివాహ జీవితంలో మీకు కావలసిన కొన్ని ముఖ్యమైన సుగుణాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవుని యందు ప్రియులారా, మంచి మనసు భార్యకు భర్తకు, వరుడకు వధువుకు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఉండాల్సింది ఏంటండి అంటే సూటుబూటు కాదు, పట్టుచీర కాదు, మేకప్ కాదు. చాలాసార్లు పెళ్ళిళ్ళు ఆ తోడు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు అమ్మలు నాన్నలు ఇల్లు కంగారు పడిపోతారు ఏంటంటే చేతిలో ఫ్లవర్ పట్టుకో, చేతిలో ఫ్లవర్ పట్టుకోవాలి. చేతిలో ఫ్లవర్ లేకపోయినా పెళ్లి జరుగుతుంది. మహారాజా కూర్చీ ఉండాలి, అది లేకపోయినా పెళ్లి జరుగుతుంది. పట్టుచీర మనం లక్ష రూపాయలు తక్కువ ఉండకూడదు. పెళ్లి చీర కొట్టేది ఒకసారే అది ఎప్పుడు కట్ట మళ్ళీ అయినా పెళ్లి జరుగుతుంది. బంగారు తాడున్నారు పసిపితాడు అయితే మేము కట్టం. దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదర, పెళ్లికి ఉండాల్సిన మొట్టమొదటి సుగుణం లక్షణం ఏంటండి అంటే మంచి మనసు. ఓకే, ఒక రక సంఘటన చెప్తాను. ఇలాగే వరప్రసాద్ లాంటి ఒక పెళ్లి కొడుకు ఓకే వెడ్డింగ్ కార్డ్ వివాహ పత్రికను పట్టుకొని నాలాంటి గురువు దగ్గరికి వచ్చాడు. ఓకే, వచ్చి ఫాదర్ గారండి లేదా గురువు గారండి నా పెళ్లి, నా పెళ్లి చేసుకోబోతున్నాను, ఇదిగో నా వెడ్డింగ్ కార్డ్ మీరు తప్పకుండా రావాలని. ఈయన మామూలుగా మాట్లాడి పంపించే మనిషి కాదు, కొంచెం లోతుగా ఆలోచించే మనిషి. దేవుడు ఏం చెప్పలేదు కనుక అతను అప్పటికి తపస్సు చేసుకుంటున్నాడు. ఎక్కడో ఇసుక మీద, ఇసుక మెట్ట మీద, ఇసుక మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. వచ్చి పెళ్ళి అన్నాడు, వీడికి పెళ్ళి లేదు. సరే అదే నీ కూర్చో నాన్న కూర్చో కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ఏంటి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఆ అమ్మాయిని, ఏ అమ్మాయిని చేసుకుంటున్నావు, మేనేసి దిశ ఓకే, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నావు, ఈ రాజమండ్రి ఎంతమంది లేరు అమ్మాయిలు, ఈ మేరీ స్టేషన్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా చెప్పు నాకు అన్నాడు. ఇది ఏం చెప్పి ప్రిపేర్ అయ్యి రాలేదు, ఏం చెప్పాలో తెలియలేదు. అంటే అయ్యా గురువు గారు ఇదిగో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చిన్న ప్రజలు చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంటుంది, ఆ అందాన్ని నేను ముగ్ధునైపోయాను, దాసోహం అయిపోయాను, కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అంటే అయితే నీకు మార్కులు వేస్తానని చెప్పి కింద పేద సున్నా గీసాడు. సున్నా పో అన్నాడు. నువ్వు నీ మార్కులు ఇందుకోసం పెళ్లి చేసుకుంటే నీకు సున్నా మార్కులే, నువ్వు పెళ్లిలో ఫలించలే, నువ్వు ముందుకు వెళ్ళలే పో అన్నాడు. అలా కాదు ఇంకో కారణం ఉంది చెప్పు అయితే అన్నాడు. అంటే ఆ అమ్మాయి దానికి మూడు డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్నలు బాగా సెటిల్, ఇల్లు ఇల్లు వాటిలు ఉన్నది, భూములు ఉన్నాయంట, కొంత ధనవంతులు కదా, అందుకని పెళ్లి చేసుకుంటున్నాను, నేనే ఏకైక వాల్సిన తర్వాత. ఇలాగైతే నీకు రెండు సున్నాలు, ఇందాక సున్నా పెట్టా కదా దాని పక్కన ఇంకొక సున్నా, నీకు రెండు సున్నాలు. ఇలాగైతే నువ్వు నీ పెళ్లిలో నీ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండలేకపోమన్నాను. అలా కాదండి ఇంకో కారణం ఉంది, ఈ అమ్మాయి చదువుల్లో ఫస్ట్, ఈ అమ్మాయి చదువులలో ఫస్ట్, ఆయన నీ టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్, డిగ్రీలో స్టేట్ ఫస్ట్, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్లో ఎంత తెలివైన అమ్మాయి అమ్మ వదులుకుంటారా, అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తెలివితేటలేముంది. కనుక నీకు ఇంకొక సున్నా మొత్తం మూడు సున్నాలు చెప్పు అన్నాడు. దీనికి అన్ని సున్నాలంతా అయితే నేను ఎలా బతుకుతాను, అదే కాదండి ఇంకొకటి, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అనగా ఎలక్షన్స్లో వాళ్ళ నాన్నగారు నిలబడుతుంటారు, చిన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నాకు రేపు మొదటి కలిసి వస్తుంది కదా అన్న. అయితే నీకు నాలుగు సున్నాలు పో అన్నాడు. హే నాలుగు సున్నాలా, అలా కాదండి గురుగారు ఒక్కడు చెప్తాను, ఆ అమ్మాయి మంచి మనసు కలిగింది, మంచి మంచితనం కలిగినటువంటి అమ్మాయి, అదే శీలమతి అనకండి, శీలము కలిగిన వ్యక్తి, మంచి క్యారెక్టర్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అంటే వెంటనే గురుగారు చాలా ఆనందపడ్డారు. అదే నాలుగు సున్నాలకి ముందున ఒకటి పెడతాను, మొత్తం పదివేలు, పదివేల మంచి పని చేస్తున్న అన్ని విధాలు నీకు మంచి చేస్తుంది, ఆ అమ్మాయిని వెళ్ళి తప్పకుండా పెళ్లి చేసుకో అంటూ గురువుగారు ఆశీర్వదించి పంపించాడు. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ దేవుడి యొక్క ప్రియులారా ఉండాల్సినటువంటి
మొట్టమొదటి లక్షణం మంచితనం. మరొక మాటలో చెప్పాలంటే సంస్కారం. చదువు లేని అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, చదువు ఉండాల్సిన అవసరం లేదు, కానీ సంస్కారం లేని వ్యక్తిని ఏనాడు కూడా పెళ్లి చేసుకోకూడదు. ఈ రోజున మీరిద్దరూ ప్రభుని ముందు నిల్చుంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇటువంటి సంస్కారం, ఇటువంటి మంచి వ్యక్తిత్వం, ఇటువంటి గుడ్ క్యారెక్టర్ మీకుందా? ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్. డబ్బు పోయిందనుకుందాం, బంగారం పోయిందనుకుందాం, పెద్ద నష్టమేం కాదు, కష్టమేమి కాదు, మళ్ళీ కష్టపడితే మరి దెబ్బలు వచ్చేస్తాయి. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్. ఆరోగ్యం పాడైపోయిందనుకో, అయ్యో ఆరోగ్యం పాడైపోకూడదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మంచిదే. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతే సమస్తం నువ్వు కోల్పోయినట్లు, యూఆర్ జీరో. సంస్కారహీనుడు మీరు కాకూడదు. ప్రభుని ముందు వివాహానికి సిద్ధపడుతుండగా ఎంతో మంది తిరుమలలో, తిరుపతిలో వాళ్ళ యొక్క దేవుడు లేదంటే వాళ్ళ విశ్వాసం ప్రకారము మంచి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తంలో పెద్ద పెద్ద పండితులు వేదక సమక్షంలో పెళ్లి చేసుకుంటారు, కానీ విడిపోతున్నారు. ఎందుకని? ఎందుకని? ముహూర్తం మీ జీవితాన్ని నిర్ధారించదు. నిజానికి ఆ యొక్క పెళ్లి కార్డులో వివాహకర్త తప్పది, అది ప్రొటెస్టెంట్ మైండ్ అనుకో, ఇతర సంఘ వివాహకర్త ఫాదర్ గారు కాదు, వివాహకర్త వాళ్ళిద్దరే. ఆవిడకి ఆయన వివాహకర్త, ఆయనకి ఈమె వివాహకర్త. గురువు ఏంటంటే ఏ రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చర్చ్. వివాహకర్త గురువు కాదు, వివాహకర్త భార్యాభర్తలు అకార్డింగ్ టు థియాలజీ. మేము చదువుకున్నటువంటి థియాలజీ ప్రకారం జ్ఞానస్నానానికి జ్ఞానస్నానకర్త నేనే, దివ్య పూజావళి కర్త నేనే, పాప సంగీతానికి కర్త నేనే, భూస్థాపకం కర్త నేనే, పెళ్లికి మాత్రం గురువు కాదు. పెళ్లి కర్త, వివాహకర్త భార్యాభర్తలు. కనుక మీరిద్దరికి, మీరిద్దరు మంచి మనసు కలిగిన వారైతే మీ జీవితం పండుతుంది, మీ జీవితం ఫలిస్తుంది, మీ జీవితం పంట అవుతుంది. దేవుని యొక్క ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మంచితనం లేకపోతే, ఆ మంచి మనస్సు లేకపోతే, ఆ మంచి హృదయం లేకపోతే, ఆ మంచి శీలము లేకపోతే గుణవతి అయిన భార్య దొరకడం దేవుని ఆశీర్వాదం, అందరికీ దొరకదు. గుణవతి అయిన భర్త దొరకడం కూడా అది గొప్ప ఆశీర్వాదం. యవనస్తులు అందరూ కూడా యవన ప్రాయములు ఉంటే వాళ్ళు ప్రార్థన చేయాల్సిన ముఖ్యమైన విషయం దైవచరుడును, ఎందుకంటే భయభక్తులు కలిగిన వ్యక్తిని జీవితం భాగస్వామిగా ఇవ్వాలి అని ప్రార్థన చేయడానికి సిగ్గుపడకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వివాహమే నీ జీవిత మలుపు. అది బాగుంటే నీ జీవితం అంతా సుఖవంతం అవుతుంది. చిన్న తేడా వచ్చిందో జీవితం క్షణక్షణం, ప్రతి క్షణం, అనుక్షణం నరక ప్రాయం మీ జీవితం అవుతుంది. వివాహ విషయంలో అంత ఆచితూచి అడుగు వేయాలి. తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచించి పెళ్లిళ్ళు చేయండి. మీరు కన్నారు కదా అని మీ బిడ్డల బతుకులు నాశనం చేసే హక్కు మీకు లేదు. ఆ పాప మీకు తగులుతుంది. నాశ చాలా కష్టపడ్డారు అమ్మాయిని ఎదగడానికి చాలా సంవత్సరాలు. ఓకే, దేవుడి ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ద ఫస్ట్ థింగ్ ప్రసాద్ ఏంటి కావాలి? మంచి మనసు. ఏంటి మంచి మనసు? ఎగ్జాంపుల్ చెప్పు, నీ తల్లిదండ్రులను ఎలాగైనా